హాయ్ అండి మనందరికీ ఎంతో ఇష్టమైన అలాగే చాలా ఈజీగా అయిపోయే ఈ మ్యాగీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం టూ ఆనియన్స్ బీన్స్ అండ్ క్యాప్సికమ్ టొమాటోస్ గ్రీన్ చిల్లీ అలాగే కరివేపాకు కొద్దిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి ఆవాల్ని జీలకర్రని పచ్చని పప్పుని వేసుకొని చిటపటలు వరకు వేయించుకుంటున్నాను ఇలా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరకాయల్ని అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని వేయించుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని బీన్స్ని అలాగే రెండు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నానండి దీన్ని మూత పెట్టి వేయించడం వల్ల కొద్దిగా త్వరగా వేగుతాయి ఇలా వేగిన దీంట్లోకి టూ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే పచ్చి బఠానీలు యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ బాగా మరిగేంత వరకు వెయిట్ చేయాలండి ఇలా వాటర్ బాగా మరగాలి ఇలా మరుగుతున్న వాటర్లో నేను ఇప్పుడు మ్యాగీ పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మ్యాగీ పీసెస్ని యాడ్ చేసుకున్నాక పక్కన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఆ వెజిటేబుల్స్ అన్నిటిని మ్యాగీ పైకి వేస్తున్నానండి సో మ్యాగీ అనేది త్వరగా వాటర్లోకి మునిగి బాగా ఉడికిపోతాయి ఇప్పుడు మ్యాగీని టూ మినిట్స్ వరకు అలానే బాయిలింగ్ వాటర్లో ఉంచుకోవాలండి ఇలా ఉంచుకోవడం వల్ల మ్యాగీ కొద్దిగా మెత్తగా అవుతుంది ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఒక గెరట తీసుకొని మ్యాగీని నీట్గా స్ప్లిట్ చేసుకుంటున్నాను పైన ప్రెస్ చేసుకొని ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఈ కూరగాయలన్నిటినీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనం మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు గరిటి తీసుకొని మ్యాగీ మసాలా అంతా మ్యాగీకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి ఇలా లిఫ్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నారంటే మ్యాగీ అనేది బ్రేక్ అవ్వదు ఇలా లిఫ్ట్ చేస్తూ మిక్స్ చేసుకోవడం వల్ల మ్యాగీ మసాలా కూడా మ్యాగీకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి ఇలా మిక్స్ చేసుకున్న మ్యాగీలోకి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అలాగే మనందరికీ ఎంతో ఇష్టమైన మ్యాగీ మసాలా రెసిపీ రెడీ అయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్